రిజల్ట్స్ వచ్చి ఉండాలి. వచ్చాయా లేదా? ఐదు పేపర్లు పోయినాయి. పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. మేము మధ్య తరగతి కష్టపడుకున్నాం. ఎవరి జీవితాలు తాడుకుందాం. నువ్వు రాసిన దాని మీద నీకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి? మాది ఒక మార్క్ 30 మార్కులు సార్ ఇంగ్లీష్, 5 మార్కులు వేయడానికి ఏమైంది సార్? పోయిన సంవత్సరం కరోనా పాస్, అందరినీ కరోనా పాస్ చేశారు. ఈ సంవత్సరం 5 మార్కులు వేయడానికి ప్రాబ్లం వచ్చింది. ఇట్లా వాళ్ళకి మేము ఏమొకందని చెప్పండి, మీరు చెప్పండి సార్ ఒక మాట. మీరు చెప్పండి, పొద్దున 6 ఇంటికి వచ్చి సాయంత్రం 7 ఇంటికి వెళ్లే వాళ్ళం. పొద్దున్నే కాఫీ పెట్టి అన్నం వండి కూరలు చేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి అంట్లుతో మేము వండండి. ఇక చదవడానికి టైం ఏది? కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది? ఇవన్నీ మీకు అనవసరం. కష్టపడి చదివాము, మీరు ఎలాగో కూడా మార్క్స్ వేయాలి మాకు. అంతేగాని ఫెయిల్ చేసేస్తే ఎలాగా? మాకు ఎక్కువ ఎక్కువ మార్క్స్ అవసరం లేదు, జస్ట్ పాస్ అవుతే చాలు. పాస్ మార్కులు ఇస్తే చాలు సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది? అన్ని ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఎలాగని మమ్మల్ని పాస్ చేయాల్సిందే, పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్. ఇచ్చేయండి సార్, పాస్ మాత్రం చేయాలి సార్, లేకపోతే ఊరికినది లేదు సార్. చెప్తున్నాం, మాకైతే పాస్ చేయాల్సిందే. రీకౌన్సిలింగ్ పెట్టించిన ఫెయిల్ అయినా మాకు పాస్ చేయాల్సిందే. ఇచ్చేయండి సార్. పాస్ అనేసి చేయాలి కదా, పాస్ చేయకుండా ఫెయిల్ చేసేస్తే ఎలా సార్? మా జీవితాలు తాడుకుంటున్నట్టే కదా. కరోనా పాస్ అన్నారు, ఈసారి మమ్మల్ని పాస్ చేస్తారు అనుకున్నాం. మమ్మల్ని ఎవరిని పాస్ చేయాల, క్లాస్ మొత్తం సగం మంది పోయాం. సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు? పాస్ చేస్తే చాలు సార్, మా మార్కులు మాకు ఇస్తే చాలు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన.